సిఆర్డీఏ గుంటూరు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అలాగే జీఏడి సంబంధించిన అధికారులు మరి ప్రజావేదికకి చేరుకున్నారు. పొద్దున్నే 24వ తారీఖు నాడు అక్కడ కలెక్టర్ తోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం పెడుతున్నారు. అయితే ఇది చంద్రబాబు నాయుడు ఇంటికి ఆనుకుని ఉంటుంది ఉండవల్లిలో, అయితే అది ప్రభుత్వ భవనమే. చంద్రబాబు నాయుడు ఇంత ముందరే ఈ ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి లెటర్ రాశారు, అది దానికి కేటాయించమని చెప్పి. దాని మీద గవర్నమెంట్ స్పందించలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు విదేశాలకి వెళ్లడం జరిగింది. ఎక్కడికి వెళ్లారో తెలియదు. మొత్తానికి అయితే యూరప్ వెళ్లినట్టుగా తెలుస్తుంది. ఈ లోపల 24వ తారీఖు నాడు అక్కడ కలెక్టర్ సమావేశాలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అధికారులు వచ్చారు, స్వాధీనం చేసుకున్నారు. అయితే హాల్లో మటుకు అన్ని అరేంజ్మెంట్ చేశారు. చంద్రబాబు నాయుడుకి ఒక రూమ్ ఉంది, దాంట్లో ఆ రూమ్ మటుకు తాళం పెట్టి ఉంది. అయితే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీస్ బాబు రాజేంద్ర ప్రసాద్ గాని, అశోక్ బాబు గాని అక్కడ రావడం జరిగింది. అధికారుల్ని అడ్డుకున్నారు. దాంట్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఏదైనా సరే వస్తువులు పోతే ఈ ప్రభుత్వం మీదే మొత్తం బాధ్యత ఉంటుందని కూడా రాజేంద్ర ప్రసాద్ మీడియా మిత్రులతో చెప్పడం జరిగింది. అయితే అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం సంబంధించిన కార్యాలయం అని, అది ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆటోమేటిక్ గా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, ఇన్ని రోజులు మీరు అన్యాయంగా వాడుకుంటున్నారని చెప్పి అక్కడ ఉన్న అధికారులు చెప్పడం జరిగింది వాళ్ళకి. అయితే వాళ్ళకి అక్కడ అధికారికంగా నివాసంకి ఎక్కడ పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ లేనప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ లో ఉండడం అనేది అన్యాయమని, దానిని చట్ట వ్యతిరేకంగా కూడా చూడే అవకాశాలు కూడా ఉన్నాయని, కాబట్టి వాళ్ళని వచ్చి చంద్రబాబు నాయుడు ఉన్న సామాన్లు తీసుకెళ్లిపోమని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి కోర్టు నోటీస్ గానీ పోలీసు సమక్షంలో గానీ ఆ డోర్ సంబంధించిన తాళం పగలగొట్టాలని, అప్పుడు టీడీపీ నాయకులు కూడా ఉంటారు, వాళ్ల సమక్షంలో పగలగొట్టి వాళ్ల సామాన్లు వాళ్ళకి అప్పచెప్పాలని కూడా రాజేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది.